మీకు ఉల్లిపాయ ఘాట్ అంటే ఇష్టమా? ఇటు చాట్లో భాగంగా తింటారా? దాంతోపాటుగా చాలామంది చికెన్ బిర్యానీయో మటన్ బిర్యానీయో తినేటప్పుడు రింగు రింగులుగా కట్ చేసుకుని మరీ ఉల్లిపాయలను తినేస్తూ ఉంటారు. వీటితో పాటుగా పక్కన ఒక సాఫ్ట్ డ్రింక్ కూడా. కానీ ఆ టేస్ట్ బాగుంటుందని చాలామంది ఇప్పటికీ ఎడిక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. మరీ ముఖ్యంగా హైదరాబాద్లో బిర్యానీ ప్రియులు అసలు పచ్చి ఉల్లిపాయ లేదే బిర్యానీ ముట్టని పరిస్థితి కూడా కనిపిస్తుంది. కానీ పచ్చి ఉల్లిపాయ తినటం వల్ల అనేక రకాలైన అనర్థాలు ఉన్నాయని వైద్యులు సూచిస్తున్నారు. అదేంటంటే, నెంబర్ వన్, రక్తంలో చక్కెర స్థాయిని పచ్చి ఉల్లిపాయనే తగ్గిస్తుంది. అందుకే షుగర్ పేషెంట్స్ పచ్చి ఉల్లిపాయలు తినేటప్పుడు వైద్యులను సంప్రదించి తినాలని చెప్తూ ఉంటారు. దీంతోపాటుగా గర్భిణీ స్త్రీలు తింటే గనక వాంతులు విరేచనాలు లాంటివి కూడా కలుగుతాయి. ఇంతేకాదు, పేగులపైన కూడా పచ్చి ఉల్లిపాయ తీసుకోవటం వల్ల ప్రభావం చూపిస్తుంది. సాల్మోకెల్లా అనే ఒక బ్యాక్టీరియాని ఇది ఫామ్ చేస్తుంది. కనుక పచ్చి ఉల్లిపాయలు తినకూడదు, అల్సర్ లాంటివి వచ్చే ప్రమాదం కూడా ఉంది. వీటితో పాటుగా మలబద్ధకం సమస్య ఉన్న వాళ్ళు కూడా ఈ పచ్చి ఉల్లిపాయలను తినకూడదు, ఇది కూడా వీటిపై ప్రభావం చూపిస్తుంది. జీర్ణ వ్యవస్థ పైన ప్రభావం చూపిస్తుంది, కనుక ఈ ఉల్లిపాయ అనేది తినటాన్ని అవాయిడ్ చేయాలి. వీటితో పాటుగా హాలిటోసిన్ అనే ఒక సమస్య కూడా వస్తుంది. అంటే నోటి దుర్వాసన అనేది ఇప్పటికే ఉన్న వాళ్ళు కూడా మరింత ఎక్కువ దుర్వాసనతో ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. అందుకని కూడా పచ్చి ఉల్లిపాయలను అవాయిడ్ చేయాలని డాక్టర్స్ చెప్తున్నారు. వీటితో పాటుగా గుండెల్లో మంట లాంటివి కూడా ఉల్లిపాయలు తీసుకోవటం వల్ల కలుగుతాయి. అందుకని ఇక నుంచి వీలైతే ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అన్న నానుడి కేవలం వెల్లుల్లిపాయ వరకు పరిమితం చేసి కూరగాయల్లో వేసే ఉల్లిపాయలు తినేటప్పుడు వీలైతే ఫ్రైడ్ ఆనియన్ తినడం తప్పిస్తే పచ్చి ఉల్లిపాయలు తినేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి తినాలని వైద్యులు సూచిస్తున్నారు.